యాభై మంది ఒకే గ్రంథాన్ని రాసిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ఈ గ్రంథం రాయడానికి 1600 సంవత్సరాల కాలం పట్టింది. ఈ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా ఎవరు రాయించారు, దీని గ్రంథకర్త ఎవరు అని తెలుసుకుంటే, గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు. దీన్ని వ్రాయించినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాటలు దీనిలో వ్రాయబడినవన్నీ మనుషులు దేవుని మూలముగా పలికిరి. దీనిలో వ్రాయబడిన మాటలన్నీ కూడా దేవుని మూలముగా పలికిన మాటలు. ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పరిశుద్ధుడుగా మారాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. ఎట్లా మారతాడు పరిశుద్ధుడుగా, దేవుని దగ్గరికి మనుషులు ఎట్లా చేరతాడు, ఇవన్నీ తెలిపే గ్రంథమే దేవుని వాక్యం. మా తమ్ముడు చంద్రశేఖర్ శర్మ, ఇంకొక తమ్ముడు గోపాలకృష్ణ శర్మ, ఇంకొక తమ్ముడు మంత్రి వెంకట బాల హనుమత్ ప్రసాద్, వీళ్ళ ముగ్గురు పూజారులు. నేను కూడా కొన్ని రోజులు పూజారిగా పనిచేశాను. మా తమ్ముడు అడిగాడు, అన్నయ్య మనం బ్రాహ్మణం కదా, నువ్వు ఎందుకు మారిపోయినావు, నువ్వు ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా నేను కూడా మీలాగానే పూజలు చేశాను, మనమందరం బ్రాహ్మణం, బ్రాహ్మణులకే మోక్షం. అయితే బంధువు నా స్నేహితుడు చర్చికి రమ్మన్నాడు. బ్రాహ్మణం ఏంటి చర్చికి పోవడం ఏంటి, చర్చికి పోవడదు అనుకున్నాను. కానీ వినదగను ఎవరు చెప్పింది వినంత వేగిపడక వివరింపదగను, మంచి మాటలు వినచగదని చెప్పి చర్చికి వెళ్ళాను. మొదటి రోజు మన దేవుని గురించి కదా కదా వాళ్ళు చెప్పేది, వాళ్ళ దేవుని గురించి వాళ్ళ దేవతల గురించి చెప్పుకుంటారు అని అనుకోలేనే. కేవలం యేసుప్రభు మన దేవుడు కాదు, వాళ్ళ దేవుని గురించి చెప్పేటప్పుడు మనం ఎందుకు వినాలా? మన గ్రంథాలు, మనం చేసే పూజలు, మనం చేసే పద్ధతులు, తర్వాత మన దేవతలు, వీటన్ని గురించి వాళ్ళు చెప్పనే చెప్పరు. వాళ్ళు చెప్పేటప్పుడు మనం ఎందుకు వినాలని చెప్పి ఏయ్ చేతులు కట్టుకుని కూర్చోవాలి, లేకపోతే వెనక్కి పోయి కూర్చోవాలి, అంతే రెండు పద్ధతులు. మర్యాదగా కూర్చోవాలా, లేకపోతే వెనక్కి పోయి కూర్చోవాలి. ప్రార్థన అయిందాక, వాక్యం చెప్పిందాక చేతులు తినేయకూడదు. అదేనా, మీ అందరికీ మీటింగ్ అయిపోయిన తర్వాత రేపు సాయంకాలం రండి, మీ అందరికీ చాక్లెట్లు ఇస్తాం. ఎవరు చేతులు పెట్టుకుని కూర్చుంటారు వాళ్ళకి, మేము మాట తప్పం, మనిషికి రెండు చాక్లెట్లు. ఏమండి, కనుక మొదటి రోజు నిద్రపోయినాను. నిద్రపోతే నాకేమో అర్థం కాల, సరే ప్రార్థన అయిపోయింది. నాకు విజయవాడ నుంచి బెంజమిన గారిన దేవుని సేవకుడు వచ్చాడు, ఆ రోజు వాక్యం చెప్పాడు. బాగా చెప్పాడంటే నేను నిద్రపోయినా కానీ నాకేం అర్థమవుతుంది. రెండో రోజున గుంటూరు సేవకుడు సువర్ణరావు గారు ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు పాటలు అయిన తర్వాత జాగ్రత్తగా విన్నాను, ఏం చెప్తారో చూద్దాం వీళ్ళని చెప్పి వాక్యం విన్నాను. విన్నప్పుడు ఏం జరిగిందంటే, నువ్వు ఏ కులమైనా ఏ వయసులో ఉన్నా మారు మనసు పొందాలి, రక్షణ పొందాల, తిరిగి జన్మించాల అని బోధిస్తున్నారు. నేను కూర్చొని ఆలోచన చేస్తున్నాను, అసలు మనసు అనేది ఎట్లా మారుతుందా? ఒక మనిషి అబద్ధం ఆడకుండా ఎట్లా ఉండగలడు? మనం అబద్ధం ఆడకుండా, ఒక చెడ్డమాట మాట్లాడకుండా, ఒక సినిమా చూడకుండా మనం ఎట్లా ఉండగలము? కనుక వీళ్ళు చెప్పే భక్తి మనకు కుదిరేది కాదు. ఎక్కడో నోటికి ఒకరు ఉంటారు అనుకున్నాను. శనివారం అయిపోయింది, ఆదివారం నాడు మళ్ళీ తీసుకొచ్చారు. ఆ రోజు ఇంకొక ఆయన వాక్యం చెప్తున్నాడు, తనాలి దేవసహాయం గారని, ఆయన గుంటూరులో కూడా సేవ చేశారు. ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్తూ ఏం చెప్పాడంటే, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని చదివాడు. ఎప్పుడైతే వాక్యం చదివాడో ప్రభు నాతో మాట్లాడటం ఆరంభించాడు. బైబుల్ ప్రకారం ఈనాడు నువ్వు చచ్చిపోతే నువ్వు వెళ్ళే స్థలం అగ్ని ఉండమే అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతుంటే నేనేమనుకుంటున్నాను తెలుసా, అసలు బ్రాహ్మణులకు మోక్షం, ఎన్నో జన్మల్లో పుణ్యం చేస్తే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది, మనమే మోక్షానికి పోతాం అనుకున్నాను. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు,
బైబుల్ ప్రకారం ఈ నాన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళే స్థలం దగ్గర ఉండమే అని ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమనుకున్నానంటే, ఏం మన గ్రంథాలన్నీ ఒట్టిదేనా, మనం చేసే పూజలన్నీ ఒట్టివేనా, ఈ బైబుల్ చెప్పి నిజం అనుకున్నాను. మళ్ళీ ప్రభు మాట్లాడుతున్నాడు, బైబుల్ ప్రకారం విగ్రహారాధికులు అబద్ధికులు అగ్నిగుండంలో పాలు పొందాలి. అంటే మన దేశంలో ఇన్ని కోట్ల మంది విగ్రహారాధన చేస్తుంటే వీళ్ళందరూ నరకానికి పోయేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళని పరలోకానికి పోయి అనుకున్నాను. చివరిగా ఇప్పుడప్పుడు చచ్చిపోతామో చచ్చిపోలే దుసూతులు అనుకున్నాను. ప్రార్థన అయిన తర్వాత నా స్నేహితుడు ఇంకొక ఆయనకు పరిచయం చేశాడు. ఏమండి రెండు మాటలు చెప్తాను వింటారా అన్నాడు. చెప్పండి కూర్చోమన్నాడు. ఏమండి మీరు ఎవరు అన్నాడు. నేను బ్రాహ్మణం అండి అన్నాడు. ఏమండి పంతులు గారు మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా అన్నాడు. అబద్ధం ఆదివారం ఆడతామా సోమవారం ఆడతామా, నేను అన్న రోజు ఆడతాం కదా అబద్ధం అన్నాను. ఆయన అన్నాడు, రోజుకు ఒక అబద్ధం ఆడితే వారానికి ఎన్ని, నెలకి ఎన్ని, సంవత్సరానికి ఎన్ని, ఇప్పటికి మీకు ఊహ తెలిసిన తర్వాత ఎన్ని అబద్ధాలు అంటూ తెలుసా అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఒక అబద్ధం ఇంక వేరైపోతే మిగతా వాటి సంగతి ఏమిటి. అప్పుడు ఆలోచన చేయ, అయ్యో కొన్ని వేల పాపాలు చేసాము కదా అనిపించింది. అప్పుడు అన్నాడు, ఏమండి మీరు ఏ దేవుణ్ణి పూజ చేస్తారు. మేము బ్రాహ్మణం అండి, చాలామంది దేవుళ్ళు పూజ చేస్తామన్నాడు. అట్లయితే మీ పాపాలు పరిహారం అయిపోయినాయి అన్నాడు. పాపాలు పరిహారం అయిపోయేది చచ్చిపోతే కదా తెలిసేది అన్నాను. చచ్చిపోతే ఇక తెలుసుకోవటంలే, చచ్చిపోగానే ఏం చేస్తారంటే తీసుకపోయి శుభ్రంగా పూడి చేస్తారు, లేకపోతే శుభ్రంగా కాయ చేస్తారు. ఇక తెలుసుకోవటానికి లే, చచ్చిపోయిన తర్వాత ఇక్కడ చేసింది అక్కడ అనుభవించాలా అన్నాడు. అంటూ, అయ్యా మీరు నమ్ముకున్న దేవుళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చా తెలుసా అన్నాడు. తెలుసు అన్న, ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అండి అన్నాడు. ఏమిటి దాని అర్థం అన్నాడు. మేము పూజించే దేవుళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుర్మార్గులను శిక్షించడానికి సన్మార్గం రక్షించడానికండి అన్న. అట్లయితే మీరు దుర్మార్గుల సన్మార్గులు అన్నాడు. నేను బ్రాహ్మణ్ణి, చీకటితో లేచి స్నానం చేసి సంజవాచి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి వచ్చేవాడిని. నేను ఎట్లా దుర్మార్గుణ్ణి, ఒకళ్ళు జోలికి పోయేవాడిని కాదు, ఒకళ్ళు నీళ్లు తాగేవాడిని కాదు, నా చాలా భక్తిగా నిష్ఠగా ఉండేవాడిని. మళ్ళీ అనిపించిందంటే మనం సన్మార్గులను చెబుదాం అనుకున్నాను. మళ్ళీ అనిపించిందంటే మనం ఎంత బ్రాహ్మణమైనా ఎంత భక్తికి ఉన్నా ఎన్ని పూజలు చేసినా ఏదో ఒక అబద్ధం ఆడతాం, ఏదో చెడుమాట మాట్లాడతాం, ఏదో పొరపాటు చేస్తాం, మనం ఎట్లా సన్మార్గులం. అప్పుడు చెప్పానయ్యా, కులం బ్రాహ్మణమే కానీ ఏదో ఒక పొరపాటు చేస్తాం కాబట్టి దుర్మార్గులమే కదండి. దుర్మార్గులైతే పాపాలకు శిక్ష ఏమిటో తెలుసు అన్నాడు. పిల్లవాడికి కూడా తెలుసు కదా అన్న. ఏమిటన్నాడు, పాపం చేసిన వాళ్ళు నరకానికి పోతారు కదా. మరి పాపం చేసిన నరకానికి పోతే మీరు ఎక్కడికి పోతారండి అన్నాడు. నేను కూడా నరకానికి పోతాను కదా అన్న. నరకానికి పోవడం మీకు ఇష్టమేనా అన్నాడు. నాకు ఇష్టం లేదన్న. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేసిన పాపాన్ని బట్టి నరకానికి పోవలసిందే అన్నాడు. ఇంకా మాట్లాడటానికి వాదించడానికి ప్రశ్న లేకుండా చెప్పాడు. మళ్ళీ అన్నాడు, అయ్యా నరకం తప్పించుకునే మార్గం చెప్తాను వింటామన్నాడు. అప్పుడు బైబిల్ తీశాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపం చేసిన వాళ్ళను శిక్షించడానికి యేసు ప్రభు రాలేదు, పాపం చేసిన వాళ్ళని రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చచ్చిపోయినాడు. అయితే దేవుడు కాబట్టి మట్టికి మట్టి పోలా, ఆయన సమాధిని జయించి మూడో రోజు తిరిగి లేచాడు. ఆ యేసుప్రభును ప్రార్థన చేస్తే మీ పాపాలన్నీ క్షమించబడతాయి, ఆ యేసుప్రభును ప్రార్థన చేస్తే మీకు నరకం తప్పించబడుతుంది, యేసుప్రభును ప్రార్థన చేస్తే మీరు పరలోకంలో ఉంటారు. నేను అన్నాను, అయ్యా మీరు చెప్పినంతా బాగానే ఉంది, యేసుప్రభు మన పాపాల కోసం వచ్చాడు, మన పాపాల కోసం వచ్చి ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయినాడు, తిరిగి లేచాడు, మీరు చెప్పినంతా బాగానే ఉంది, కానీ యేసుప్రభు నా పాపాలు క్షమించాడని చెప్పి నాకు నమ్మకం ఏమిటి, నాకు రుజువు ఏమిటి అని అడిగాను. అప్పుడు చెప్పాడు ఆయన, అయ్యా ప్రభు దగ్గర తీర్మానం చేయండి, ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, యేసుప్రభు నా పాపాలు క్షమించమని అన్ని పాపాలు ప్రభుతో ఒప్పుకోండి, ప్రభు మీ పాపాలు క్షమిస్తారు, మీ జీవితాన్ని మారుస్తారు, మళ్ళీ అబద్ధం అనలేదు, మళ్ళీ సినిమా చూడలేదు, మళ్ళీ చెడ్డవాడు మాట్లాడలేదు, ప్రభు మీ జీవితాన్ని మారుస్తాడు అన్నాడు. అప్పుడు ఆలోచన చేశాను,
మనం బ్రాహ్మణం, అనేక మంది దేవుళ్ళు మనం పూజించాం, కానీ మనం పూజించిన దేవుళ్ళలో పాపం లేకుండా జన్మించిన దేవుడు ఎవరు? మనం పూజించిన దేవుళ్ళలో పాపం లేకుండా జీవించిన దేవుడు ఎవరు? మనం పూజించిన దేవుళ్ళలో మన పాపాల కొరకై ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు? మనం పూజించిన దేవుళ్ళలో చచ్చిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరు? మనం పూజించిన దేవుళ్ళందరూ కూడా మనలాగనే జన్మించారు, మనలాగనే జీవించారు, మనలాగనే కొంతమంది వివాహాలు చేసుకున్నారు, మనలాగనే కాలంలో కలిసిపోయినారు. అయితే యేసుప్రభు పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయినాడు, అయితే తిరిగి లేచాడు. కాబట్టి యేసుప్రభు నిజమైన దేవుడు అనే సంగతి అర్థం చేసుకున్నాడు. 1969 జూలై మాసం 29వ తారీఖు ఆదివారం సాయంకాలం ఇంటికి వెళ్ళి మోకరించాను. అప్పటి వరకు ధన్యం ఉంది, చేతి కాశీదారం ఉంది, ఈ రెండు తీసి ప్రక్కన పెట్టి యేసుప్రభువా నా పాపాలు క్షమించనని చెప్పి అన్ని పాపాలు యేసుప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రేమగల దేవుడు యేసుప్రభు నా పాపాలు క్షమించాడు. మొదటి రుజువు ఏంటంటే హృదయంలో నెమ్మది సమాధానం ఇచ్చాడు. రెండు రుజువు ఏంటంటే ఒక బరువు తీసివేస్తే ఎంత తేలికైపోతే తేలికైపోయి. మూడు రుజువు ఏంటంటే మనస్సు మారిపోయింది. ఒక అబద్ధం ఆడకుండా ఎట్లా ఉండగలం, ఇది మన కుదిరే భక్తి కాదనుకున్నాను. శనివారం ఆదివారం నాడు మనసు మారిపోయింది. ఒక అబద్ధం ఆడాలంటే చనిపించింది, ఒక చెడుమరం మాట్లాడడం చనిపించింది, ప్రభువు మనసు మార్చాడు. నాలుగు రోజు ఏంటంటే ఈనాడు చచ్చిపోయినా పరలోకానికి పోగలను అనే నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. నాకు వాక్యం చెప్పిన ఆయన అన్నాడు, అయ్యా నువ్వు దేవుళ్ళని బలపడాలంటే మందిరానికి రా, ప్రార్థన చేసుకో, దేవుని బిడ్డల సహవాసం చేయన్నాడు. ఆదివారం తీర్మానం చేసుకున్నాను, సోమవారం మందిరానికి వెళ్ళాను. అక్కడ దైవ సేవకుడు నాకు పాత బైబిల్ ఇచ్చాడు, చదువుకుంటూ ప్రార్థనకు పోతూ వచ్చాను. తర్వాత ప్రభు కొరకు బాప్తిసం తీసుకున్నాను. తర్వాత దేవుడు సేవకు పిలిచాడు. 1970 బాప్తిసం తీసుకున్నాను. 71 ప్రభు నన్ను సేవకు పిలిచాడు. తర్వాత ప్రభు సేవకు సమర్పించుకున్నాను. తర్వాత ప్రకాశం జిల్లా మాది, నా పేరు మంత్రి శ్రీరామమూర్తి, మా తండ్రి గారి పేరు మంత్రి వెంకటరమణయ్య, మా తల్లిగారి పేరు మంత్రి విశాలక్షమ్మ. అక్కడ నుంచి ఒంగోలు ఇష్కోలు ప్రార్థనా మందిరం, అక్కడ నుంచి హెబ్రోన్ బక్సింగ్ గారి దగ్గర, అక్కడ నుంచి వివాహం. తర్వాత ప్రకాశం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, ఇప్పుడు విశాఖపట్నంలో ఉండి 25 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నా. దేవుని దయవలన మీ గ్రామానికి దేవుడు నడిపించాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో మీరు ఎవరైనప్పుడు కూడా దేవుని నమ్ముకోవాలి, దేవునికి శ్వాసం ఉంచాలి, దేవుని హృదయంలో చేర్చుకోవాలి, తర్వాత బాప్తిసం తీసుకోవాలి, ప్రభువును వెంబడించాలి, ప్రభువు కొరకు జీవించాలి. సరే, ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని గురించి వింటున్నాం. ఈ గ్రంథాన్ని 40 మంది రాశారు. ఈ గ్రంథంలో ఉన్న మాటలన్నీ దేవుని మాటలే. ఈ అప్పుడు నా తమ్ముడికి చెప్పాను, అయ్యా దేవుడు నన్ను మార్చాడు, దేవుడు నాతో మాట్లాడబట్టి నేను మారాను. ఒకవేళ దేవుడే కనుక నాతో మాట్లాడకపోతే నేను మీలాగానే ఇంకా పూజారిగా ఉండేవాడిని. అయితే దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడిన కారణం చేత నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. సరే, వాళ్ళని ఇంకో ప్రశ్నించాను, ఇన్ని సంవత్సరాల నుంచి మనం పూజలు చేస్తున్నాం, కానీ మనం పూజించే అయినా హమ్మింగ్ లేకుండా ఉండాలి, మనం పూజించే దేవుళ్ళు ఎప్పుడైనా మనతో మాట్లాడారా, ఎప్పుడైనా మీతో మాట్లాడారా? అన్నయ్య ఇది మనం చేసేదంతా దేవుని కోసం తెలుసు అన్నయ్య, భక్తి కోసం అన్నయ్య, అర్థమైందండి? దేనికోసం? భక్తి కోసం. అంటే అంతకుమించి వివరంగా చెప్పాల్సిన అవసరం లే కదా. సరే, ఈ గ్రంథం నా జీవితాన్ని మార్చింది, ఈ గ్రంథం ప్రపంచంలో అనేక మంది జీవితాలు మార్చింది.
ఒక ఆయనకు బైబిల్ ఇచ్చారు, అయ్యా యవనస్తుడికి బైబిల్ ఇస్తే చా బైబులా ఇది పని పనులేనోళ్ళు చదివే గ్రంథం ఏది అని చెప్పి బురదలు వేశాడు. బురదలు వేసి కాళ్ళతో తొక్కాడు, ఛీ ఈ గ్రంథం మందగా అని చెప్పి. మంచి యవనస్తుడు, సరే మద్రాసు పోయినాడు ఉద్యోగానికి, అక్కడ ఉద్యోగం ఎత్తుకుంటున్నాడు. వాళ్ళ బంధువులు మద్రాసులో ఉన్నారు. వాళ్ళ బంధువులు అన్నారు, అయ్యా ఈరోజు ఆదివారం మేము చర్చికి పోతున్నాం, నువ్వు కూడా వస్తావా చర్చికి అన్నారు. ఛా చర్చికా, నేనెందుకు వస్తాను, నేను రాను చర్చికి అన్నాడు. అయ్యా నువ్వు చాలా మంచోడివి, తర్వాత నువ్వు చర్చికి వస్తే ఇంకా మంచోడివి అయిపోతావయ్యా, చర్చికి రాయ్యా అన్నారు. సరే నన్ను ఇంతవరకు ఎవరు మంచోళ్ళు అనలా, మీరు ఒక్కళ్ళే మంచోళ్ళు అన్నారు, కాబట్టి చర్చికి వస్తానన్నాడు. సరే వచ్చేటప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడు? వాళ్ళు కళ్ళు మూసుకుంటే మనం కళ్ళు మూసుకోకూడదు, వాళ్ళు ఆమెను చెబితే ఆమెను చెప్పకూడదు అని తీర్మానం చేసుకొని వచ్చాడు. ఆ మందిరంలో ఎక్కడ జయహోషమ మందిరం మద్రాస్, ఆ మందిరంలో ఆదివారం వాక్యం వింటున్నాడు. వెనక కూర్చున్నాడు, లాస్ట్లో వెనక కూర్చుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏయ్ నువ్వు చేసిన పాపాన్ని బట్టి నరకంలో అగ్నిలో కాలిపోతావు, ఎప్పుడైనా ఒకసారి మరణిస్తావు, మానవ తప్పదు, మరణించిన తర్వాత నీ గతి ఏమిటి, లోకం శాశ్వతమా, ఎప్పుడైనా లోకం విడిచిపెడతావు, నీ పూర్వీకులు ఉన్నారా లేరు, ఈనాడు నువ్వు కూడా ఉన్నావు ఒక దినం, కాబట్టి చచ్చిపోక మునిపే యేసు ప్రభు నమ్ముకో, చచ్చిపోక మునిపే ప్రార్థన చేయి, ప్రభు నమ్ముకుంటే నీ జీవితం మారుతుంది, నీకు నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. ఇది నీకు కావాలన్నా, నరకం తప్పించుకోవాలన్నా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా, అట్లయితే మోకరించు చేయొద్దు అన్నాడు. అనగానే ఈ మనిషి చేయెత్తాడు, తీర్మానం చేశాడు, పాపలు ఒప్పుకున్నాడు, మారుమనసు పొందాడు. ఏం ఉద్యోగం చేశాడు తెలుసా? ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం, అతని కార్ డ్రైవర్ ఆయన. చిదంబరం ఢిల్లీలో బయలుదేరేటప్పుడు రాములు నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను, నువ్వు రెడీగా ఎయిర్పోర్ట్కి రా, ఏనన్నా నాకు చదువు లేదన్నా, అయితే దేవుడు నాకు ఎంత శ్రేష్టమైన ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత జానన్న నేను 14 బైబిళ్ళు మార్చాను, ఇప్పటికీ ఎన్ని బైబిళ్ళు 14, నా సంచిలో 2 బైబిళ్ళు ఉంటాయి, ఒకటి తమిళ్ ఒకటి తెలుగు, 2 పెద్ద పాటల పుస్తకాలు ఉంటాయి తమిళ్ తెలుగు, ఇప్పటికీ 14 బైబిళ్ళు మార్చానన్నా. కాబట్టి బైబుల్ తొక్కేసిన ఆయన ఇప్పుడు బైబుల్ను చదివి 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 14 బైబిల్ మార్చాడంటే మీరు ఎన్ని బైబిల్ మార్చుంటారు అంటే, అంతగా చదివి చదివి చదివి. కారణం ఏంటి? దేవుడు మాట్లాడాడు. ఈ గ్రంథం మాట్లాడే గ్రంథం, ఈ గ్రంథం మనసులను మార్చే గ్రంథం, బైబుల్ను తొక్కిన వాళ్ళను మార్చిన గ్రంథం ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని తొక్కాడు, ఈ గ్రంథమే మార్చింది. భక్సింగారు అనే దైవజనుడు ఉన్నాడు, మన వాళ్ళందరికీ తెలుసు మీకు అందరికీ. ఆయనకి చదువుకునేటప్పుడు బైబిల్ ఇస్తే అట్టలు మాత్రం ఉంచుకొని బైబిల్ మొత్తం చింపేశాడు, ఇది మన గ్రంథం కాదు, ఇది మన గ్రంథం కాదు అని. అటువంటి ఆయన్ని దేవుడు మార్చాడు, అటువంటి ఆయన మారిపోయినాడు, మారిపోయి ప్రపంచాన్ని మార్చాడు. మన చేతిలో ఈనాడు బైబిల్ ఉందంటే భక్సింగారే కారణం. మనం బైబిల్ పాట పాడుతున్నామంటే భక్సింగారు నేర్పిన పాట ఇది. మన చేతిలో బైబిల్ ఉంది, మన ఇంట్లో బైబిల్ ఉన్నాయి, కావలసిన బైబిల్ మన చేతిలో ఉన్నాయంటే ఆయన చేసిన ప్రయాస. ఎవరైనా బైబిల్ను చింపేసిన ఆయన. దేవుడే కనుక మాట్లాడకపోతే, ఈ గ్రంథం మాట్లాడకపోతే, ఆ మనిషి మారకపోతే ఈనాడు మన చేతిలో బైబిల్ ఉండేది కాదు. కనుక ఒక మనిషిని మార్చడానికి, సరైన మార్గంలో నడిపించడానికి గ్రంథమే. ఆఫ్రికా దేశంలో మనుషులను తినేవాళ్ళు, నరమాంస భక్షకులు అంటారు ఆఫ్రికా దేశంలో ఉన్న ప్రజల్ని. అటువంటి దేశానికి కొంతమంది మిషనరీలు వెళ్ళారు, వెళ్ళి వాళ్ళ జీవితాల్లో దేవుని వాక్యం చెప్పి వాళ్ళ జీవితాలు మార్చారు, మనుషులు తినేవాళ్ళు మారిపోయినారు. ఒకరోజున ఒక ఆయన ఇంటి ముందు కూర్చొని
ఆఫ్రికా దేశస్తుడు బైబుల్ చదువుకుంటున్నాడు. బైబుల్ చదువుకుంటుంటే నా బోటోడు వెళ్తుంటు లో ఏది రోడ్డు మీద పోత పోత ఈ కూర్చున్నోడిని ఏమన్నాడు తెలుసా, ఏయ్ నీ కూడా పట్టిందే పిచ్చి, ఏమన్నాడు నీ కూడా పట్టిందే పిచ్చి అన్నాడు. ఈ మనిషి ఏం సమాధానం చెప్పలా, చెప్పకుండా ఏమంటు తెలుసా, ఇట్రా అన్నాడు అని దొడ్లోకి తీసుకుపోయినాడు. దొడ్లోకి తీసుకుపోయేటప్పటికి ఈ మనుషుడు భయపడిపోయినాడు. ఏమున్నాయి తెలుసా వరుసన, ఎంతమందిని అయితే తిన్నాడో దాదాపు 10 మందిని తిన్నాడు. ఈ 10 మంది అస్థిపంజరాలు ఉన్నాయి వరుసన, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ అస్థిపంజరాలు చూడగానే భయం వేసింది. అప్పుడు అన్నాడు, చూసావా నాకే గనక పిచ్చి పట్టుంటే నువ్వు కూడా సీరియల్లో ఉండబడవి. అయితే దేవుడు యేసు ప్రభు నా పిచ్చి వదిలించాడు, నేను మంచోడినైనా నా మనసు మారిపోయింది, లేకపోతే ఈ పాటికి నువ్వు కూడా లైన్లో ఉండబడవి. కాబట్టి అటువంటి వాళ్లను మార్చిన గ్రంథం. చాలామంది ఏమంటారంటే ఇది ఒక మత పిచ్చి, ఇది ఒక పిచ్చిది, ఈ ప్రార్థనకు పోయే వాళ్ళందరూ పిచ్చోళ్ళు, ఈ ప్రార్థనకు పోయే వాళ్ళందరూ పని పాట లేని వాళ్ళు అనుకుంటారు. కానీ కాదు, ఇది పిచ్చిని వదిలించే గ్రంథం, మనసును మార్చే గ్రంథం, నెమ్మదిచ్చే గ్రంథం, తర్వాత నిద్ర పట్టకపోతే నిద్ర పట్టించే గ్రంథం ఇది. మీకెవరికైనా నిద్ర పట్టలేదు అనుకోండి, బైబుల్ తీసుకొని చదవండి, మోకరించి చదవండి, వెంటనే నిద్ర వస్తుంది మీకు. కారణం ఏంటంటే ఈ గ్రంథం అంత ప్రశాంతత ఇచ్చే గ్రంథం, మనసులను మార్చే గ్రంథం. కాబట్టి ఈ గ్రంథం మీద ఇంతవరకు చాలు, ఇప్పుడు ఈ గ్రంథంలోని వాక్యం చదువుదాం. చదవండి, ఇక్కడ రాయబడిన మాట చదవండి. అందరూ కనబడుతుంది మీకు అందరికీ, నేను అర్థం వచ్చిన చదవండి, అందరు పలకండి. సంఘము క్షేమాభివృద్ధి చెందుచు సమాధానము కలిగి ఉండెను. మళ్ళీ సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. ఇప్పుడు చూడకుండా చెప్పండి, వెరీ గుడ్, అందరు పలకండి. సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకై దీవించును గాక. సంఘము అనగా యేసుప్రభు యొక్క శరీరం. సంఘము అనేటువంటి దాన్ని యేసుప్రభు పరలోకం నుంచి సంఘం కొరకు దిగొచ్చాడు. సంఘం కొరకు ప్రభు పరలోకము వదిలిపెట్టుకొని దిగొచ్చాడు. సంఘము ఎందుకు ప్రభు దిగిరావాలి భూలోకానికి అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటి తిమోతి పత్రిక 3:16 3:16 ఆయన సశరీరుడుగా మన మధ్య ప్రత్యక్షమాయను. దేవుడు శరీరము ధరించుకొని భూలోకానికి వచ్చాడు. ఆయన సశరీరుడుగా మన మధ్య ప్రత్యక్షమాయను. దైవభక్తిని కూర్చున్న మర్మం మీదనగా ఆయన సశరీరుడుగా మన మధ్య ప్రత్యక్షమాయను. దేవుడు మానవుడుగా మానవ రూపంలో శరీరం ధరించుకొని ప్రత్యక్షమైనాడు. దేవుడు ఎలా ఉంటాడు? యోహాను సువార్త 4:23-24 యోహాను సువార్త 4:23-24 దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మరూపం. కొలసీ పత్రిక 2:9 కొలసీ 2:9 యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి.
యోహాను సువార్త నూట అధ్యాయం నూట వచనం. ఆదియందు వాక్యముండను, వాక్యము దేవునందుండను, వాక్యము దేవుడై ఉండను. అనగా వాక్యమయ్యున్న దేవుడు, అదృశ్యుడైన దేవుడు, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు శరీరం ధరించుకొని భూలోకానికి వచ్చాడు. అది యేసుక్రీస్తు వారి యొక్క అవతారం. దేవుడు శరీరం ధరించుకొని భూలోకానికి రావటమే యేసుక్రీస్తు అవతారం. ఎందుకు యేసుక్రీస్తుగా దేవుడు భూలోకానికి వచ్చాడు? భూలోకములో సంఘమును స్థాపించడానికి, సంఘమును ఏర్పరచడానికి, సంఘముగా సమకూర్చడానికి, సంఘముగా సంపాదించుకోవడానికి, సంఘమును స్థాపించి ఈ సంఘం కొరకు ఈ సంఘాన్ని సిద్ధపరచడానికి, ఈ సంఘాన్ని ఒక దినం పరలోకానికి చేర్చడానికి, అందుకు దేవుడు శరీరం ధరించుకొని భూలోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు భూలోకానికి? ఎలా వచ్చాడు అంటే, ఆయన దేవుడు దేవుడుగా భూలోకానికి రాలేదు, దేవుడు మానవ రూపంలో వచ్చాడు. మానవ రూపంలో ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అందరూ అంటే బ్రాహ్మణులు, కోమట్లు, శూద్రులు, క్రైస్తవులు, హిందువులు, మహమ్మదీయులు, బౌద్ధ మతస్థులు, అందరూ పాపము చేశారు. ఈ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ పాపము చేసిన వాళ్ళే, చెప్పేటువంటి నేను వినేటువంటి మీరు, మనం అందరం పాపం చేసిన వాళ్ళమే. మంది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వయసులో ఉన్నా, మంది ఏ ద్వేషం లేనప్పటికీ కూడా మనం అందరం పాపం చేసిన వాళ్ళమే. అంత మాత్రమే కాదు, ప్రసంగి గ్రంథం 7:20 ప్రసంగి 20, అందరూ పలకండి, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అంటే మనమందరం చెప్పండి, మనమందరం పాపము చేసిన వాళ్ళమే. నేను పాపము చేయలేదు అని చెప్పి చెప్పగలిగిన మానవుడు లేడు. అందుకని పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవా శరణం మమ. ఏమిటి దీని అర్థం? బ్రాహ్మలు మంత్రాలు చెప్తారు, మిమ్మల్ని పలకమంటారు, కానీ అర్థం మాత్రం చెప్పం. అర్థమైందా? అర్థం చెబితే ఇక మా పని అయిపోయినట్లే. అందుకని చూడండి, ఏ బ్రాహ్మలు కానీ, ఏ పూజ చేసినా కానీ, ఏ మంత్ర చదివినా కానీ వాళ్ళు చెప్పుకొని ఆయన మహిళ మహాహ అనుకుంటూ పోతారు, కానీ దాని అర్థం మాత్రం చెప్పరు. అర్థం చెబితే ఇక మా సంగతి అయిపోయినట్టే. అర్థం చెబితే, మీరు అర్థం చేసుకుంటే ఎట్లా? అందుకని మీకు అర్థం చెప్పకుండా మా శ్లోకాలు చదివి, పంతులు గారు ఏం చదివాడప్ప మంత్రాలు, పంతులు గారు ఏమి చెప్పాడప్ప మంత్రాలు అని చెప్పి అనిపించుకొని, ఏమమ్మా ఇంకా దక్షిణ పెట్టలేదు, ఇంకా బియ్యం తీసుకురాలేదేమి అని చెప్పి ఇవన్నీ తెచ్చిందాక రకరకాలు చదివి పీర్ల మీద కూర్చోబెట్టి వ్రతం చేయించి అన్ని చేసిన తర్వాత రవి కొట్టలేదు. అర్థమైందా? ఇవన్నీ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు చదివిన శ్లోకానికి అర్థం ఏంటి తెలుసా? పాపోహం పాపకర్మాహ అంటే, దేవా నేను పాపములో పుట్టాను, నేను పెరిగేది పాపములో, నేను చేసేది పాపం, నా పాపం నేను పరిహారం చేసుకోలేను, నీవే నా పాపం పరిహారం చేయవలె తండ్రి, ఇది ప్రార్థన. అలాగే మనం అందరం పాపము చేస్తున్నాం, తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు, ప్రవర్తన, క్రియలు అన్నిట్లో కూడా మనమందరం పాపం చేస్తున్నాం. ఇది శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు ఈ పాపానికి పరిహారం ఏంటి? ఈ పాపం పోయే మార్గం ఏంటి? ఈ పాపం నివృత్తి చేసే మార్గం ఏంటి? ఇట్లారా, ఈ పాపం యొక్క ఫలితం ఏమిటి ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా?
పాపం చేసిన దానికి వచ్చే ఫలితం ఏమిటి? దేవుని వాక్యంలో రకరకాల ఫలితాలు ఉన్నాయి. మొదటి ఫలితం యిర్మీయా గ్రంథం 5:25 యిర్మీయా 5:25, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. వర్షాలు పట్టడం లేదు కారణమేంటి? పాపమే. మీరు పాపము చేసినందువలన నేను ఆకాశమును మూసివేస్తున్నాను అన్నాడు దేవుడు. లేవే కాండం 26:19, 22:22, మీరు నా మాట విననీయడలా, మీరు నా మాట అనుసరించడలా మిమ్మల్ని వర్షం లేకుండా ఆకాశాన్ని మూసివేస్తాను. ఇది పాపం యొక్క ఫలితమే. మేలు కలగకుండా కారణం పాపమే. రెండు విషయాలు చూశాను. మూడవది, రోగాల కారణం పాపమే. కీర్తన 38:3, నా పాపమును బట్టి ఆరోగ్యము నా దేహమును విడిచిపోయాను, నా ఎముకలలో స్వస్థత లేదు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై సవించుచున్నవి. పాపమును బట్టి రోగం, మూడు చూశాం. నాలుగవది, 40:12, నా దోషములు నన్ను తరిమి పట్టుకును, పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. పాపములు మనుషుల్ని తరుముతాయి, పాపాలు తరిమి పట్టుకుంటాయి. సంఖ్యాకాండం 32:23, సంఖ్యాకాండం 32:23, మీ పాపం మిమ్మల్ని పట్టుకునను. పిల్లారా, పాపం పట్టుకుంటుంది. అంత మాత్రమే కాదు, ఈ పాపం ఏం చేస్తుందంటే, మొదటి తిమోతి పత్రిక 5:24, మొదటి తిమోతి 5:24, మీరు తిరగేస్తుంటే చెప్పడం చాలా రిఫరెన్సులు చెబుతుంటాను, అందుకని మీరు తిరగేయద్దు, కాస్త ఆలకించండి చాలు, చాలా మంచోళ్ళు మీరు. ఎందుకంటే ఒకటి తిరగేసేటప్పటికి మూడు వాక్యాలు అయిపోతున్నాయి. మొదటి తిమోతి పత్రిక 5:24, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. మనం చచ్చిపోయినప్పుడు భార్య మనతో రాదు, భర్త మనతో రాడు, కన్న బిడ్డలు మనతో రారు, సంపాదించిన ఆస్తి మనతో రాదు. తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగానే వెళ్ళిపోతాం. అయితే దిగంబరులకు వెళ్ళిపోతే బాగానే ఉండు, కానీ భూలోకంలో చేసిన పాపాలన్నీ కూడా మనతో వస్తాయి. నువ్వు ఎక్కడ రహస్యంగా సిగ్గు లేకుండా పబ్లిక్గా భయం లేకుండా ఎక్కడ ఏ పాపం చేసావో ఆ పాపాలన్నీ కూడా నీతి కూడా వస్తాయి. వచ్చి ఏమి చేస్తాయి తెలుసా? యెషయా గ్రంథం 59:12, యెషయా గ్రంథం 59:12, మా పాపములు మా మీద సాక్ష్యము వెలుగుచున్నవి. ఎక్కడ ఏ రకమైన పాపాలు మనం చేశామో రెండో కంటికి తెలియకుండా, రెండో మనిషికి తెలియకుండా, రహస్యంగా గుట్టుగా పబ్లిక్గా సిగ్గు లేకుండా చేసిన పాపాలన్నీ కూడా మనతో వస్తాయి. వచ్చి మా మీద సాక్ష్యము పలుకుతున్నది. నువ్వు చేసిన పాపాలు నీ మీద సాక్ష్యం పలుకుతాయి. అంతటితో ఆగిపోతే పర్వాలా. దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, యోగు గ్రంథం 24:19, యోగు గ్రంథం 4:19, పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. అంటే నువ్వు చేసిన పాపాలు, మనం చేసిన పాపాలు మనతో వచ్చి మన మీద సాక్ష్యం పలికి మనల్ని పాతాళానికి పట్టిస్తాయి, పాతాళానికి మనల్ని అప్పగిస్తాయి. తర్వాత ఏం జరుగుతుంది? అంత వదిలిపెట్టు పాపాలు. రోమా పత్రిక 6:23, రోమా 6:23, పాపములను వచ్చు జీతము మరణము. ఈ మరణమే నరకం, ఈ మరణమే అగ్నిగుండం. కాబట్టి సరే, మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం? ఒకటో రెండా? కొంతమంది ఏమంటారు, అసలు నేను పాపం చేసినట్టు నాకు ఎక్కడ గుర్తులేదే, పెద్ద బుద్ధిమంతులైనట్టు మనం. నేను తెలిసి ఇప్పుడు పాపం చేయలా అంటాడు ఒక ఆయన. నాకు అసలు గుర్తు లేదు,
ఏం చేసినట్టు అంటాడు ఇంకొక ఆయన. మనం ఏం చేసేది మనకు తెలుసు, ఇది అబద్ధం తెలుసు, ఈ బూతులు తెలుసు, తిట్టకూడదు తెలుసు, ఏయ్ తిట్టకూడదని తెలుసు, ఎదురు తిరగకూడదని తెలుసు, చెప్పిన మాట వినాలని తెలుసు. ఇంతమా కినో ఎదురు తిరుగుతాము తిరగమా, తిరుగుతాం బాగా, తమ్ముని కొడతాము కొట్టమా, వాయించి పడేస్తాం. తెలీదంట తెలీదు, అమాయకు అబద్ధం మాత్రం ఏ స్కూల్లో నేర్పారు, కాన్వెంట్లోనా ఏ స్కూల్ ఉన్నా. కనుక తెలుసు మనకు ఇది అబద్ధం, ఇది మోసం, ఇది తప్పు, ఇది చేయకూడదు తెలుసు, కానీ తప్పటంలా అంటారు. ఏమంటారు, అబద్ధం ఆడకపోతే మాకు జరగదండి అంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా, అబద్ధం ఆడకూడదు అనుకుంటాం కానండి. సరే మేము ఎంత చక్కగా రాసి పెట్టుకున్నాము తెలుసా, ప్రాణమాన విత్త భంగమందు ఆడి వంకవచ్చు. అర్థమైంది మీకు, ఇంకా దాన్ని అర్థం చెప్పనవసరంలే, ఎందుకంటే ఇది పబ్లిక్ మీటింగ్. అబద్ధం ఎప్పుడు ఆడొచ్చని మేము చెప్పామంటే ప్రాణం పోయేటప్పుడు అబద్ధం ఆడొచ్చమ్మా అన్నాం. ఇంకెప్పుడు చెప్పాం, మానం పోయేటప్పుడు అబద్ధం ఆడొచ్చు అన్నాం. అంటే ఏంటి, మనకు అవమానం జరుగుతుంది అప్పుడు అబద్ధం ఆడొచ్చు అన్నారు. ప్రాణమాన విత్తం, విత్తం అంటే డబ్బు, డబ్బు పోతుంది, డబ్బు ఎక్కడతారు అప్పుడు అసలు అసలు రూపాయి లేదమ్మా చేతిలో, ఇంకేమో డబ్బులు ఉంటాయి బాగానే. మేము ఆ విధంగా రాసాము, నేర్పించాము, నేర్చుకున్నారు మీరు అందరూ. అందుకని ప్రాణమాన విత్త భంగమందు ఆడి వంకపచ్చు అన్నాం, అయిపోయింది, మేమే లైసెన్స్ ఇచ్చాం మీకు. కనుక అయితే మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం తెలుసా. దేవుని వాక్యంలో రాయబడింది 40:12 నా దోషములు లెక్కకు నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. పలకండి అందరూ. మేము బ్రాహ్మణం, మా పలికించడం మాకు అలవాటు, అందుకని దేవుని నమ్ముకున్న కూడా ఈ అలవాటు వచ్చేసింది. ఎందుకు పలికితే పుణ్యం, అర్థమైందా, కనుక పలకండి. నా దోషములు లెక్కకు నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పాలా, తల వెంట్రుకలు ఎన్ని, 2, 3, 1000 నవ్వినట్టు కాదు చెప్పాలయ్యా. ఏం బడికి పోలా, చదువుకోవటంలా, బళ్ళు చెప్పలా, చెప్పలేదా. చూడు, మీ మమ్మీ దగ్గరికి పోయి, మీ అమ్మ దగ్గరికి పోయి, మమ్మీ మాకు సెలవు ఈరోజు, మా ఇంటికి నుంచి లెక్క పెట్టి మమ్మీ అని చెప్పి మీ అమ్మకి చెప్పచ్చు. కొట్టేది ఎందుకు నాయన, కొట్టదు, ఒరే నేను లెక్క చూడాలి నేను రా అని చెప్పి వదిలేస్తుంది మిమ్మల్ని. అంతేగాని కొట్టే పని ఎందుకు. కనుక పిల్లారా, మనము చేసిన పాపాలు ఎన్ని ఉంటాయంటే, అరవిందం గారిని గుంటూరులో సేవ చేసిపోయినాడు పెద్ద దైవ సేవకుడు. ఆయన చెప్పాడు ఒకసారి, రే తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయంటే సుమారు 5 లక్షలు ఉంటాయిరా అన్నాడు. ఎన్ని లక్షలు, 5 లక్షలు. కొంతమందికి ఎక్కువ ఉంటాయిరా, వాళ్ళకు 6 లక్షల దాకా ఉంటాయిరా అన్నాడు. అంటే మనం చేసిన పాపాలు వేలల్లోనా లక్షల్లోనా, ఇన్ని పాపాలు చేస్తే వచ్చే ఫలితం ఏమిటో చూసామని ఇప్పుడు. అయితే ఈ పాపాన్ని పరిహారం అయ్యే మార్గం ఏంటి, ఈ పాపం క్షమించేది ఎవరు, ఈ పాపాన్ని పరిహారం చేసేది ఎవరు, ఏం చేస్తే పాపాలు పరిహారం అవుతాయి. ఎప్పుడైనా ఇది ఆలోచన చేసామా, నా పాపానికి పరిహారం ఏమిటి ఎప్పుడైనా ఆలోచన చేసామా. దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చిన ఉద్దేశం అది. ఎందుకంటే అందరూ పలకండి, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. మన పాపానికి రక్తము చిందించాలి. ఎవరికైనా ఒక నష్టం వచ్చింది, మన ఎవరికైనా ఒక బాధ వచ్చింది, అప్పుడు మనమేమంటాం,
ఇది ఏనాడో చేసుకున్నా, ఇది ఏనాడో చేసుకున్న కర్మ అంట. చెప్పండి, ఇది ఏనాడో చేసుకున్న కర్మ, ఇది మాకు చుట్టుకుంది అంటాం. అర్థమైందా? అయితే బైబుల్ చెప్పేది ఏమిటంటే, మన పాపాలు మనకు మనం శిక్ష అనుభవించాలి. మన కర్మ, ఎవడి కర్మ వాడిది. నా కర్మ నీకు రాదు, నీ కర్మ నాకు రాదు. నువ్వు చేసింది నాకు రాదు, నేను చేసింది నీకు రాదు. నాది నాకు, నీది నీకే. నీ కర్మ నువ్వు అనుభవించాలా? నా కర్మ నేను అనుభవించాలి. నీ పాపం నువ్వు అనుభవించాలా? నా పాపం నేను అనుభవించాలా? ఎవరి పాపానికి వాళ్ళు అనుభవించాలి శిక్ష. అయితే నా బిడ్డ పాత పడుతుంటే నేను చూడగలనా? నీ కూతురు ఏడుస్తుంటే నువ్వు చూడగలవా? నీ కూతురు జ్వరంతో అల్లాడుతుంటే నువ్వు ఆనందించగలవా, అన్నం తినగలవా? ఎందుకు? నీ బిడ్డను కన్నావు నువ్వు. అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ. ఏడుస్తావు బిడ్డ బాగలేకపోతే, వెంటనే హాస్పిటల్ తీసుకుపోతావు. వెంటనే పరిగెత్తుతావు హాస్పిటల్కి, అయ్యో నా కుమారుడు, అయ్యో నా బిడ్డ, నా కొడుకు అని చెప్పి కేకలు పెడతావు. కారణం ఏంటంటే నువ్వు కన్నావు కాబట్టి. అదే ప్రక్కింటాం ఏం చేస్తుంది? అమ్మ అట్టనాయనా, అట్టనా, ఇట్లనా అని చెప్పి మనకు మాటలు మాట్లాడుతుంది. అంతే, నీకున్నటువంటి వేదన, నీకున్న బాధ పక్కింటి మనిషికి ఉండదు. అలాగే లోకంలో ఇంతమంది దేవులుగా దేవతలుగా పిలవబడిన వారు ఉంటే యేసుప్రభు ఒక్కడే సిలువుకి ఎందుకు ఎక్కాలా? యేసుప్రభు ఒక్కడే సిలువులను ఎందుకు పొందాలా? యేసుప్రభు ఒక్కడే మామూలు పాపం కొరకు శిక్ష అనిపించాలా? ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, అద్భుతాలు చేశాడు. గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చాడు, మూగ వారికి మాటలు ఇచ్చాడు, చచ్చిపోయిన వారిని అనేక మందిని లేపాడు. అటువంటి మహానుభావుడు యేసుప్రభు వారు కల్వరి సిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టాలా? ఎందుకు ప్రాణం పెట్టాలా? మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాలి? మనల్ని ఎందుకు ప్రేమించాలంటే మనం ఆయన బిడ్డరాం. అందుకని బైబిల్ చెప్పేది ఏమిటంటే, మనలను ఆయన పుట్టించను, మనం ఆయన ప్రజలము. ఆయన పుట్టించాడు, ఆయన కన్నాడు, ఆయన చేతితో మనుషుని చేశాడు, ఆయన రూపంలో మనుషుని చేసి ప్రాణం పోశాడు. కనుక ప్రాణమిచ్చిన తండ్రి, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన తండ్రి, మనల్ని పుట్టించినటువంటి తండ్రి, మనం పాపం చేసి నరకానికి పోవటం ఇష్టం లేదు. అందుకే ఆయన పరలోకం దిగి వచ్చాడు. దిగి వచ్చి ప్రాణం దారబోశాడు. ఎట్లా చనిపోయినాడు ఆయన? అంతలాగా చచ్చిపోలా. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, సిలువలో రక్తం కార్చాడు. ఇది నా రక్తం, అనేకల పాపక్షమాపణ కొరకు చెందింపబడుతున్న నిబంధన రక్తం అని చెప్పి చెప్పాడు. చేతుల నుంచి రక్తం, పాదముల నుంచి రక్తం, ప్రక్కల నుంచి రక్తం, శిరస్సు నుంచి రక్తం, రక్తం ధారలాగా ప్రవహించింది. కారణం ఏంటంటే, నీవు నేను చేసిన పాపానికి ఈ విధంగా ప్రభు రక్తం కార్చి భూలోకములో చనిపోయినాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. అయితే సమాధిని జయించి తిరిగి లేచాడు. నేను ఢిల్లీలో నెహ్రూ సమాధిని చూశాను, గాంధీ సమాధిని చూశాను, ఇందిరాగాంధీ సమాధిని చూశాను. యెరూషలేం వెళ్ళి యేసు ప్రభు సమాధిని కూడా చూశాను. నెహ్రూ సమాధి ఫుల్, గాంధీ గారి సమాధి ఫుల్, ఇందిరాగాంధీ సమాధి కూడా ఫుల్. అయితే యేసుప్రభు సమాధి ఓపెన్, ఖాళీ. ఎందుకని? ఆయన సమాధిని జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకని చెప్పాడు, ఇదిగో నేను ముత్రలై తిని కానీ యుగ యుగములు సజీవుడై ఉన్నాను. కనుక యేసుప్రభు సజీవుడు, ఆయన సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు. ఇప్పుడు భూలోకములో ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఎట్లా స్థాపించాడు సంఘాన్ని? అపోస్తుల కార్యం 20:28, అపోస్తుల కార్యం 20:28, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. భూలోకములో దేవుడు రక్తమిచ్చి సంపాదించాడు. ఆ రక్తం ఎవరైతే, ప్రభువా నా పాపాలు క్షమించు, ఈ రక్తంతో నా పాపాలు కడుగు, నన్ను బిడ్డగా అంగీకరించు అని ప్రార్థన చేస్తారో, వారందరి పాపాలు క్షమిస్తాడు, వారందరి జీవితాలు మారుస్తాడు, వారందరినీ సంఘముగా చేర్చుకుంటాడు. అందుకనే సంఘం అనేటువంటి ఇంట్లోనికి,
సంఘం అనేటువంటి ఆయన కుటుంబంలోనికి లోకంలో ఉన్న మనుషులందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడు? ఏమని ఆహ్వానిస్తున్నాడంటే మత్తయి సువార్త 11:28, మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. సమస్తమైన వాళ్ళారా, ఒక కులమా, ఒక మతమా, ఒక జాతి, ఒక భాష, ఒక దేశమా, ప్రపంచంలో ఉన్న సమస్తమైన మానవుల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకు? మతం మార్చడానికి కాదు, విశ్రాంతి ఇవ్వటానికి. ఇంకెందుకు పిలుస్తున్నాడు ప్రభు? యెషయా గ్రంథం 45:22, బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. రక్షణ పొందడానికి ప్రభు పిలుస్తున్నాడు. నీ జీవితంలో నరక శిక్ష, అగ్నిగుండం, పాప పాతాళం తప్పించుకోవడానికి, తప్పించడానికి యేసు ప్రభు పిలుస్తున్నాడు. అయితే నువ్వేం చేయాలా? నువ్వు నేను చేయవలసింది ఏమిటి? యేసుప్రభా నా పాపాలు క్షమించు అని ప్రార్థన చేయాలి. యేసుప్రభు దగ్గరికి వస్తే ప్రభు 5 కార్యాలు చేస్తాడు. ఏమిటి 5 కార్యాలు? మొట్టమొదటిది అపొస్తలుల కార్యం 2:38-39, 40 మారు మనసు పొంది, రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, పరిశుద్ధాత్మను పొంది, బాప్తిసం పొంది, 5 విషయాలు ప్రభు దగ్గరికి వస్తే నీకు ఉచితంగా ఇస్తాడు. మొట్టమొదటిది మారు మనసు. నీ మనసు మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ ప్రవర్తన మారుస్తాడు, నీ అలవాట్లు మారుస్తాడు. ప్రభు నీ మనసు మారుస్తాడు. మారు మనసు పొంది. 2, పాపక్షమాపణ. నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసావో ఆ పాపాలన్నీ ప్రభు క్షమిస్తాడు. 3, నీకు రక్షణ భాగ్యం ఇస్తాడు. ప్రభు దగ్గరకు వస్తే నీకు రక్షణ, ప్రభు దగ్గరకు వస్తే నీకు పాతాళం లేదు, నీకు నరక శిక్ష లేదు, అగ్నిగుండం లేదు, నువ్వు రక్షణ, నీకు రక్షణ ఇస్తాడు. 4, నీకు పరిశుద్ధాత్మనిస్తాడు. నిన్ను నడిపించడానికి, నీలో నివసించడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి నీ కొరకు పరిశుద్ధాత్మనిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునిలో ప్రవేశిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ పాత జీవితాన్ని సమాధి చేస్తాడు, నూతన జీవితం ఇస్తాడు, నూతన జీవం ఇస్తాడు, నీతి జీవితం ఇస్తాడు. పరిశుద్ధాత్మ పొందడం కాకుండా బాప్తిసములో కూడా ప్రభు నీకు సహాయపడతాడు. అనగా నీ పాప జీవితం పూర్తిగా సమాధి చేయబడి నూతన జీవితం నీకు ఇచ్చి ప్రభు సహాయపడతాడు. ఇవన్నీ ఇచ్చేది ఎక్కడంటే సంఘం. ఇవన్నీ పొందిన వారు ఎక్కడ చేర్చబడతారంటే సంఘంలో చేర్చబడతారు. ఈ సంఘాన్ని ప్రభు ఏం చేస్తారంటే క్షేమాభివృద్ధి కలుగు చేసి సమాధానంతో కాపాడతాడు. నువ్వు సంఘంలో చేర్చబడకపోతే నీకు క్షేమం లేదు, సంఘంలో చేర్చబడకపోతే నీకు సమాధానం లేదు. నీ కుటుంబానికి సమాధానం ఉండదు, నీ జీవితానికి సమాధానం ఉండదు, నీ లోపల సమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, కుటుంబంలో సమాధానం నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కనుక నువ్వు క్షేమాభివృద్ధి పొంది సమాధానం పొంది ప్రభుత్వం ఉండడానికి సంఘంలోనికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభువా నా పాపాలన్నీ క్షమించు, నా హృదయాన్ని మార్చు, నాకు రక్షణ భాగ్యము దయచేయి, నాకు పరలోక రాజ్యము దయచేయి అని ప్రార్థన చేసుకుంటే ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. అందరికి చలిగా ఉంది కదా, సరే ఇంకొక 15 నిమిషాల్లో మనం కూడికను ముగించుకుంటాం. మా అత్తగారి పేరు హంస బంగారమ్మ, మా మామగారి పేరు హంస అప్పలసాం గారు, వాళ్ళ ఊరు పద్మనాభం, మాది ప్రకాశం జిల్లా, వాళ్ళది విశాఖపట్నం జిల్లా. నా భార్య బక్సింగార్ దగ్గర ఉన్నది హెబ్రోన్లో 10 సంవత్సరాలు. బక్సింగార్ మాకు వివాహం చేశారు. వాళ్ళు బ్రాహ్మలు కాదు, వాళ్ళు బీసీ, మేము ఓసీ. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత నో బీసీ నో ఓసీ. సరే మా అత్తగారు మొట్టమొదటి మా మామగారు ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళకు వాక్యం చెప్పిన దైవ సేవకులు ఎవరంటే వాళ్ళు బ్రాహ్మలు. ఆయన పేరు దుర్వాసుల సత్యనారాయణ మూర్తి, ఆయన భార్య పేరు పార్వతమ్మ గారు. వీళ్ళు దేవుని సేవకు సమర్పించుకొని సేవ చేశారు మా అత్తగారి ఊర్లో.
వాళ్ళు సేవ చేసినప్పుడు మొట్టమొదట నమ్ముకున్నది మా మామగారు. ఆయన నమ్ముకొని ప్రార్థనకు పోతున్నాడు. ఆయన ప్రార్థనకు పోతుంటే మా అత్తగారు ఆయనకు ఆటంకం చేసేది, నువ్వు ప్రార్థనకు పోతున్నావు, నువ్వు ఆ మతంలో కలిసిపోయినావు, మన పిల్లలకు పెళ్ళిట్లు అవుతాయి కనుక నువ్వు ప్రార్థన మానేయి అని చెప్పి చెప్పేది. అప్పుడు ఆయన అనేవాడు, అమ్మా దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, ఆయన ప్రాణమే మనకి ఇచ్చాడు, మన బిడ్డలకు ఎందుకు పెళ్లి చేయడు, మనకెందుకు సహాయపడ్డు, కనుక నువ్వు కూడా నమ్ముకో అని చెప్పి చెప్పేవాడు. ఆమె మాత్రం వినేది కాదు, ప్రార్థనకు పోయిస్తే తలుపు తీసేది కాదు, తలుపు తీసిన అన్నం పెట్టేది కాదు, అన్నం పెట్టిన కాళ్ళతో తొక్కేది, ఇష్టమైతే ఇతను కష్టమైతే మానేయను, ఇట్లా ఆటంకపరిచేది. ఎన్నిసార్లు చెప్పినా ఈ మనిషి వినటం లేదు, ప్రార్థనకు పోతున్నాడు చంపేద్దామని చెప్పి ఇంత రాయి సిద్ధం చేసింది. ఒకరోజు ఇద్దరు నిద్రపోతున్నారు. నిద్రపోయే టైంలో మా అత్తగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమిటంటే, విశాఖపట్నం దగ్గర సముద్రం ఒడ్డున మా అత్తగారు, మా మామగారు, వాళ్ళ సేవకులు, ఇంకా నమ్ముకున్న వాళ్ళు ఒక 30-40 మంది ఉన్నారు. ఇంతలోకి ఓడ వచ్చింది సముద్రంలో. ఓడ వచ్చేటప్పటికి ఒకరి తర్వాత ఒకరు ఓడలు ఎక్కారు. మా అత్తగారు మాత్రం ఒడ్డున నిలబడిపోయింది. ఓడలోకి వెళ్ళిపోయినారు. ఓడ బయలుదేరి లోపలికి వెళ్ళిపోతుంది సముద్రంలోకి. అయ్యా నేను కూడా వస్తాను అయ్యా అంటుంది. ఆ ఓడ ఇంకా వెళ్ళిపోతుంది. అయ్యా నేను కూడా వస్తానయ్యా అంటుంది. ఇంకా దూరం పోయింది. అయ్యా నేను కూడా వస్తానయ్యా అంది. ఎక్కడుంది? ఎక్కడుంది? సముద్రం దగ్గర ఉందా, మంచంలో ఉందా? మంచంలో ఉంది. భర్తను లేపింది. అయ్యా నాకు ఇట్లా కళ వచ్చింది, ఏమిటి దీని అర్థం? అప్పుడు చెప్పాడు మా మామగారు, బంగారమ్మ మేము ప్రభువుని నమ్ముకున్నాం, మా కొరకు దేవుడు ఓడను పంపించాడు, మేమందరం వెళ్ళిపోతున్నాం, నువ్వు దేవుని నమ్ముకోలా, నీ దారి నీదే, నువ్వు మాతో ఉండవు, మేము ప్రభుతో ఉంటాం, నువ్వు ప్రభు దగ్గర ఉండవు అంతే. ఇది గురువారం శుక్రవారం వచ్చింది కళ. ఆదివారం నాడు మా అత్తగారు బాప్తిసం తీసుకుంది. ఇక క్రమంగా ప్రార్థనకు ఇద్దరు పోవటం మొదలుపెట్టారు. మా అత్తగారు చెప్పాలి సాక్ష్యం, మా అత్తగారిది పూరిల్లు, మంచి ఎండాకాలం, పక్కన నిప్పు పడిందంట. ఏది పక్కన? అవి కూడా పూరు గుడిసెలే. నిప్పు పడితే ప్రార్థన చేశారంట మా అత్తగారు మా అమ్మగారు, ప్రభువా మేము నిన్ను నమ్ముకున్నాం, మా ఇల్లు కాలిపోవడానికి వీల్లేదు, నువ్వు ఏమైనా చేయి. రెండిళ్ళు అవతల నిప్పు పడి కాలుతుంటే గాలి పడుతుంటే ఇల్లు కాలిపోతే కాలిపోదా? అనుమానంలే, కాలిపోద్ది. మా అత్తగారు మా మామగారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా దేవుడు ఎటువంటి గాలి పంపించాడంటే ఒక్కసారి గాలి తిరిగిపోయింది, ఆ గాలి అవతలకు పోయింది, మా ఇల్లు దాటిపోయింది గాలి, ఆ నిప్పుడు మంటలన్నీ అవతలకి వెళ్ళిపోయినాయి, దేవుడు మమ్మల్ని కాపాడాడు. మా అత్తగారు ప్రభుని నమ్ముకొని ప్రభు సేవ చేసింది. విశాఖపట్నంలో మన ఫెలోషిప్ సేవకుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, జాన్ గారు మీ అత్తగారు దేవుని ఇంట్లో పరిచర్ చేసిందయ్యా అన్నాడు. ఎట్లా పరిచర్ చేసిందండి అన్నాడు. అప్పుడు చెప్పాడు, విశాఖపట్నంలో ఉన్నారు మీ అత్తగారు, పిల్లల్ని చదివించుకుంటూ ఉదయాన్నే లేచి 5 గంటలకల్లా ప్యాడ తీసుకొచ్చి 500 మంది పట్టే పాక ప్రతిరోజు శుభ్రం చేసి కళ్ళేప కొట్టి సేవకులమైన మాకు అన్నం వండి పెట్టిపోయేదయ్యా అన్నాడు. మీరు ఎవరైనా క్రమంగా రోజు మందిరానికి వచ్చి ఇంటి పక్కోళ్ళు కానీ దూరంగా ఉన్నవాళ్ళు కానీ మందిరాన్ని పరిచయం చేస్తున్నారా? మళ్ళీ మేము నమ్ముకున్నాం, మేము నమ్ముకున్నాం, మేము విశ్వాసం, మేము దేవుని పెట్టమంటారు. మందిరం పనిటప్పుడు అనేటప్పటికీ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారులే మనకెందుకు? అయితే మా అత్తగారు చేసిన సేవ, ఆ సాక్ష్యం ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది.
500 మంది పట్టి పాక రోజు ఊడిచి పేడకల్లోపు కొట్టి సేవకు అన్నుడు పెట్టిపోవటం అని ఇంకా భార్య భర్త కుటుంబం లేదు. అయినా అన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని సేవించాలి. సరే, చచ్చిపోయి ఎట్లా చచ్చిపోయి చెప్తాను చూడండి. అంటే మాకు పెళ్ళి అయ్యేటప్పటికి ఆమె 73-74 సంవత్సరాలు, మా పెళ్ళి అయిన తర్వాత 2-3 ఏళ్ళు బతికింది అంతే. ఆమె భక్తి ఉంటుంది చెప్తాను చూడండి. ఆ రోజుల్లో టీవీలు లేవు. మేము ఎప్పుడైనా మా అత్తగారింటికి పోతే ఆ ఇంట్లో రేడియో ఉండేది. రేడియో ఇట్లాగే టేబుల్ మీద పెట్టేది, టేబుల్ మీద పెట్టి ఇట్లా నిలబెట్టేది టేబుల్ లాగా రేడియో నిలబెట్టితే దానిలో ఆరోగ్యమూర్తి గారు ఇంకెవరో వాక్యాలు వచ్చాయి. మా అత్తగారు ఎట్లా విని తెలుసా, మోకరించి మోకాళ్ళ మీద కూర్చొని చేతులు కట్టుకొని వాక్యం వినేది. ఈ రోజుల్లో టీవీలు వాక్యం వస్తుంది, 24 గంటలు వాక్యం వస్తుంది. మనం ఎట్లా వింటాం, ఆడతా పాడతా వింటాం. తర్వాత భయం లేకుండా, భక్తి లేకుండా, మర్యాద లేకుండా కూర్చొని వింటాం అవునా కదా. మిమ్మల్ని చేతులు కట్టమన్నా, వెరీ గుడ్, కొంతమంది చేతులు తీశారు అయినా మనం మంచివాళ్ళమే, మన చేతులు మాత్రం మంచివి కాదు. అందుకని ఏం చేయాలి, చేతుల్ని కట్టేయాలి. మన నోరు మంచిది కాదు, అందుకని నోటి మీద తాళం వేయాలి. ఎందుకంటే మనం మంచివాళ్ళమే, కానీ చేతులు మంచివి కాదు, నోరు మంచిది కాదు. అందుకని నోటికి తాళం, చేతులకి కట్టడం. సరే, ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని చేతులు కట్టుకుని వినే దేవుని వాక్యం. ఈనాడు మనం ఎట్లా దేవుని వాక్యం వింటున్నాం, ఒక మనసులో నిజంగా మార్పు వచ్చి దైవ భక్తి ఉంటే కూర్చునేది భక్తిగా, వినేది భక్తిగా, నేర్చుకునేది భక్తిగా, చేసేది భక్తిగా జీవిస్తాం. సరే, చచ్చిపోయేటప్పుడు చెప్తాను చూడండి, హాస్పిటల్లో చేరింది బాగలేకుండా, 5 రోజులు అయిపోయింది. ఆదివారం వచ్చింది, పెద్ద కొడుకు వచ్చాడు. ఆయన ప్రార్థన చేసిపోను ఆయన అన్నాడు. మనం పెట్టాడు దగ్గర మందిరంలో ఆరాధన జరుగుతుంది 12:30 టైంలో, అందరు ఆరాధన ఉన్నారు. డిహెచ్పి జనరల్ మేనేజర్ భార్య ఆమె కూడా ఆరాధనలో ఉంది. ఆమె ఒక దర్శనం కనపడుతుంది. ఏమిటి దర్శనము, మందిరంలో నుంచి ఒక ఆమె తెల్లటి వస్త్రాలు కట్టుకొని వెళ్ళిపోతుంది పరలోకానికి. ఎవరో ఈ టైంలో చచ్చిపోతున్నారని అర్థం కాల. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రకటన. ఏమిటి ప్రకటన, హంస బంగారమ్మ గారు ఇన్ని గంటలకు ప్రభునందు నిద్రించింది, రేపు ఉదయకాలం సమాధి. పిల్లారా, ప్రభువు నమ్ముకోక మునుపు ఎంత వ్యతిరేకంగా జీవించిందో, ప్రభువు మార్చిన తర్వాత దేవుని కొరకు అంత నమ్మకంగా రోషంగా జీవించింది. బిడ్డల్ని పెంచడం ఎలా పెంచింది చెప్తాను వినండి. 4 కొడుకులు, 1 కూతురు. కొడుకులు ఉద్యోగస్తులు, చదువుకున్నవాళ్ళు. ఇంకా పెళ్ళి కదా, కొడుకు వచ్చాడు ఎక్కడి నుంచి, హాస్పిటల్ నుంచి డ్యూటీ చేసి వస్తూ ఎవరిని తీసుకొచ్చాడు, ఫ్రెండ్ని తీసుకొచ్చిన తర్వాత మా అత్తగారు అడిగింది, ఆయన పేరు ఆశీర్వాదం, ఎలా ఆశీర్వాదం ఈరోజు మందిరానికి పోలేదేమి, బైబిల్ స్టడీకి పోలేదేమి అడిగింది. టైం అయిపోయిందిలే అమ్మా, లేట్ అయిపోయింది అని చెప్పి అన్నాడు ఎవరో కొడుకు. సరే నాయన, లేట్ అయిపోయిందా, ఆలస్యం అయిపోయిందా, సరే టీ తాగు అని చెప్పి అనాలా వద్దా అనలా, లోపలికి పోయింది. ఎందుకు, కాఫీ కలపడానికి కాదు, లోపలికి పోయి వచ్చింది. ఎందుకు వచ్చింది, చీపురు తీసుకొని వచ్చింది. ఎందుకు, ప్రార్థనకు పోనందుకు చీపురుతో వాయించడానికి. ఎవరిని, ఉద్యోగం చేసి కొడుకుని. అట్లాగే మిమ్మల్ని ప్రార్థనకు రాకపోతే ఏం చేయాలా, అద్ది. మన పిల్లల్ని మనం అట్లా పెంచుకోవాలి, అట్లా దేవునింటికి నడిపించుకోవాలి, అట్లా దేవునింటికి తీసుకురావాలి, వాళ్ళని జాగ్రత్తగా నడిపించుకోవాలి, భార్యల్ని భర్తల్ని బిడ్డల్ని బంధువులు నడిపించుకోవాలి. అట్లా నడిపించుకుంది, ఆ విధంగా ప్రభు కొరకు జీవించింది, ప్రజలకు వెళ్ళిపోయింది. కనుక ఈ రాత్రి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, సంఘం క్షేమాభివృద్ధి నింది సమాధానము కలిగి ఉండెను. ఈనాడు నీ కుటుంబం, నీవు సంఘంలో చేర్చబడాలా, దేవునింట్లో చేర్చబడాలా, సంఘానికి రావాలా, దేవునింటికి రావాలా, దేవుని నమ్ముకోవాలి. ఆయన దగ్గరికి వస్తే నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు రక్షణ భాగ్యం ఇస్తాడు, నీకు పరలోకరాజ్యం ఇస్తాడు. నీ కుటుంబానికి క్షేమం సంఘంలో చేరితే, నీ కుటుంబానికి రక్షణ సంఘంలో చేరితే, నీ కుటుంబంలో మార్పు సంఘమునికి వస్తే, లేకపోతే లేకపోతే ఇంకంతే. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడితే ప్రభు దగ్గర ఒక తీర్మానం చేయి. యేసు ప్రభువా,
నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా హృదయంలోకి రా ప్రభా, నన్ను బిడ్డగా చేసుకో ప్రభా, నా జీవితాన్ని మార్చు తండ్రి, నన్ను ప్రార్థన చేయి, తీర్మానం చేసుకో ప్రభుకు నీ హృదయని యేసు ప్రభుని ప్రార్థన చేయి, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, ప్రభు నీకు సహాయపడతాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీకు వచ్చే ప్రతి శోధన పైన ప్రభు నీకు విజయం ఇస్తాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు, నీ బిడ్డలను కాపాడతాడు, నీ కుటుంబానికి క్షేమం ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. కనుక ఈ రాత్రి ఎక్కడున్నప్పటికి కూడా ఒక తీర్మానం చేయి, ప్రభా నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు. ఎంతవరకు నువ్వు తీర్మానం చేసుకోకపోతే, నీ పాపాలు ఒప్పుకోకపోతే ఈ రాత్రి తీర్మానం చేయి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, ప్రభు దగ్గర తీర్మానం చేయండి, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోండి, నా పాపాలు ఒప్పుకుంటాను, ప్రభు దగ్గర తీర్మానం చేసుకుంటాను, ప్రభు నన్ను క్షమించాలా, దేవుని కొరకు జీవిస్తాను. నీకు ఆశ ఉంటే నువ్వు కళ్ళు మూసుకొని కుడి చేయి పైకెత్తు, ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సహాయపడతారు. ఎవరైనా సరే అటు ఇటు చూడద్దు, కళ్ళు తెరి చూడాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేసుకో. ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను.